అంత మేమే చేసినాక మీరు వచ్చి ఏం చేస్తారు, ఏతలకు పోయి ఎల్లెల్కల వడకూర్రి అని అధికార పక్షం వాళ్ళు అదిలిస్తున్నారు. ఓ మీరు కాబట్టి చేసిర్రు, మాకు చేయరాదా, మేము కానీ గద్దె మీద కూర్చుంటే ఇక చూసుకోర్రి అని ఎగస్ పార్టీ వాళ్ళు గాయగాయ చేస్తుర్రు. మాటకు మాట సై అంటే సై అనుకుంటా సాగుతున్నది ఎలచ్చల ప్రచారం. లీడర్లంతా ఇంటింటికి తిరిగి బోట్లు పెడుతున్నారు, చుట్టాల తీరిగ తీయటి మాటలు చెప్తున్నారు. అక్క షెల్లే తమ్ముడు అని అనుకుంటా అబ్బో లీడర్ల ముచ్చట్లు చిన్నగలేవు. ఇక చూడుర్రి, పొద్దు మాపు తేడా లేదు, కోడి కూసేయాల కానుంచి మాపటీలు పదిడి దాకా మందిలనే తిరుగుతాన్రు లీడర్లంతా. కనిపించిన వాళ్ళ నల్ల మీ ఓటు మాకేనా అని అడుగుతాన్రు. ఇచ్చినయి ఇచ్చేయి తెచ్చేయి అన్ని చెప్పుకుంటూ ఓట్లు అడుగుతాన్రు. ఏపీల పెద్ద లీడర్లంతా ఇప్పటికే ప్రచారం పరుగులు పెట్టిస్తారు. ఇక ఇప్పుడు తెలంగాణ పెద్ద లీడర్లు కూడా రంగంలోకి దిగుతాన్రు. నామినేషన్ల కార్యం కూడా శురువైంది కాబట్టి ఇక రూబడి పెంచాలి అన్నట్టే తయారైతాన్రు. సీఎం రేవంత్ సారు శుక్రవారం సంధి సుడిగాలి లెక్కనే తిరుగుతాడట. తొలుత పాలమూరులో ఎంపీగా పోటీ చేస్తాన్న వంశీ చంద్రెడ్డి నామినేషన్ వేసే కార్యానికి పోతాడట. సాయంత్రం మహబూబాబాద్ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడతాడట. అటెనక శనివారం మెదక్ అదే రోజు సాయంత్రం కర్ణాటకలో ప్రచారం చేస్తాడట. ఆ తర్వాత వరుసగా 4 దినాలు భువనగిరి, ఆదిలాబాదు, నాగర్ కర్నూలు, జైరాబాదు, వరంగల్ జిల్లాల్లో తిరుగుతాడట. సుడిగాలి అంటే అచ్చం సుడిగాలి లెక్కనే తిరిగేటట్టున్నాడు కదా సారు. ఇంకో దిక్కు మాజీ సీఎం కేసీఆర్ సారు కూడా బస్సు యాత్ర శురువు చేస్తాడట. ఆలంపూర్ జోగులాంబ తల్లి సన్నిధి నుంచి శనివారం సంధి శురువవుతుందట కేసీఆర్ సారు యాత్ర. సర్కారోళ్ళ మీద దుబ్బెత్తిపోయేనికే గట్టిగానే తయారవుతున్నాడట సారు. అటు ఏపీల లీడర్లంతా పొదు పొదుగాలనే రోడ్డు ఎక్కుతున్నారు. బాటెంట పోయే పబ్లిక్ కాన్ నుంచి దందాలు చేసుకునేటోళ్ళ దాకా అందరినీ నోరార పలకరిస్తాన్రు. విశాఖపట్నంలో బొత్స ఝాన్సీ మేడం బీచ్ రోడ్డు మీద ప్రచారం చేసుకుంటూ అందరిని పలకరించింది. అటు సత్యనపల్లిలో అంబటి సారు బుల్లెట్ బండి వేసుకొని రయ్య రయ్య తిరుగుతాండు. ఎవ్వలను చూసినా ఓటర్లను బుట్టలు వేసుకునే పనులనే ఉన్నారు. ఓటర్లకు పోతున్నారు, అందరితోని కలిసి కూకొని తిండి తింటున్నారు, తీరు ఇగ్రం చేస్తారు. మరి ఆఖరికి పబ్లిక్ ఎవరిని గెలిపిస్తారో ఏమో జూన్ 4వ తారీఖు నాడు తెలుస్తుంది.